సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో సైబరాబాద్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2020 కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరై స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. ముందుగా ఆయన వివిధ జోన్ల నుంచి వచ్చిన పోలీస్ క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్పోర్ట్స్ మీట్ లో ఏర్పాటు చేసిన పోలీసుల కవాతు అందరినీ ఆకట్టుకుంది. అనంతరం సిపి పోలీస్ అధికారులతో కలిసి బెలూన్ పావురాలను ఎగురవేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సిపి సజ్జనార్ మాట్లాడుతూ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2020 ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలికారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిత్యం బిజీగా ఉన్నప్పటికీ వారి ఆరోగ్యం మానసిక ఉల్లాసం కోసం యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ను ఏర్పాటు చేశామన్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో వివిధ జోన్ల పోలీస్ క్రీడాకారులు పాల్గొంటారని అన్నారు. తెలంగాణ పోలీస్ సిబ్బంది ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారని అన్నారు. గెలుపోటంల కంటే టీమ్ స్పిరిట్ గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో మాధవ్పూర్ డిసిపి వెంకటేశ్వరరావు, శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, బాలానగర్ డిసిపి పద్మజ, ట్రైనీ ఐపీఎస్ విద్యరాజ్, విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డిసిపి అనసూయ, ఏడీసీపీ ఎస్బి మొహియుద్దీన్, ఏడీసీపీ అడ్మిన్ లావణ్య, ఎంజేపీ ఏడీసీపీ క్రైమ్స్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సాధించడానికి మీరందరూ కూడా తోపడవద్దు. మీరందరూ కూడా ఒక ఫ్రెండ్స్ చేసుకోవడానికి, మంచిగా రిలాక్స్ కావడానికి ఒక టైం యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మనము గేమ్స్ కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా విన్నర్స్ కానీ లూజర్స్ ఉండరు. అందరు కూడా విన్నర్స్, అందరు కూడా లూజర్స్. సో దేర్ ఇస్ నో లూజర్స్ ఆర్ విన్నర్స్ ఇన్ దిస్ స్పోర్ట్స్ మీట్. సో ఆల్ ఆర్ విన్నర్స్ అండ్ లూజర్స్. మీరందరూ కూడా అదే ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో, అదేవిధంగా ఒక ఉల్లాసంతో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారని చెప్పి నేను ఆశ పార్టిసిపేట్ చేసి మొత్తం మీరందరూ కూడా సైబరాబాద్ కమిషనరేట్కు, మొత్తం మీ జోన్కు, మీ పోలీస్ స్టేషన్స్కి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా అందరు కూడా తెలుసు, మనము ఎప్పుడు కూడా మన పోలీస్ ఉద్యోగం ఎప్పుడు కూడా స్ట్రెస్ఫుల్ జాబు, 24/7 జాబు. బట్ నెవర్ ద లెస్ మనం ఎప్పుడు కూడా ఏదో ఒక స్పోర్ట్స్ని టేకప్ చేయాల్సిన ఎంతో అవసరం ఉంది. మనము మెంటలీ ఫిజికల్ ఫిట్ ఉండాలంటే ఒక స్పోర్ట్స్, ఒక ఫిజికల్ యాక్టివిటీ ఎంతో అవసరం ఉంది. సో మీరందరూ కూడా కోరేది ఈరోజు ఒకటేదో 3 డేస్, ఇక్కడ 4 డేస్ మన దగ్గర ఈ స్పోర్ట్స్ మీట్ జరిగినంత మాత్రమే మనము గ్రౌండ్లో స్పెండ్ చేయకుండా ప్లీజ్ హ్యావ్ ఎ ఫోకస్. మీరందరూ కూడా ఏదో ఒక హాబీని తీసుకుని, ఒక స్పోర్ట్స్ కావచ్చు, ఒక గేమ్ కావచ్చు, లేదా యోగా కావచ్చు, వాకింగ్ కావచ్చు, మీరందరూ కూడా పోలీస్ ఆఫీసర్ అందరూ కూడా కోరుతున్నాను. ఎందుకంటే మెంటల్ మన మెంటల్ స్టెబిలిటీ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది మన ఉద్యోగానికి చాలా అవసరం ఉంది. మీరందరూ కూడా ఆ విధంగా స్పెండ్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.